హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కోడేశ్వరమ్మ కిచెన్ అండ్ వాలగోస్ ఈరోజు వచ్చేసి నేను టమాటా పాపు తయారు చేసి చూపిస్తున్నానండి ఈ టమాటా పప్పు చాలా బాగుంటుందండి కందిపప్పు ఒక టీ గ్లాస్ వేసుకున్నాను ఒక టీ గ్లాస్లో ఒక ఎనిమిది తొమ్మిది పచ్చిమిర్చి కట్ చేసేసుకున్నానండి టమాటాలు వచ్చేసి ఒక ఐదు టమాటాలు ఒక్కో టమాటా ఎనిమిది ముక్కలుగా కట్ చేసేసుకున్నాను దీనికి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకున్నానండి అన్ని కుక్కర్లోనే వేసేసుకున్నాను ఒకేసారి రెండు ఉల్లిపాయలు అనేది కట్ చేసి పెట్టుకుందాము అవి పక్కన తాలింపులోకి వాటర్ వచ్చేసి ఒక హాఫ్ లీటర్ వాటర్ వేసుకోవాలి కుక్కర్లో చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టపడి తింటారు ఈ టమాటా పప్పు చాలా టేస్టీగా బాగుంటుందండి పిల్లలు బాగా ఇష్టపడి తింటారు టమాటాలు కొంచమే చింతపండు వేసాను కాబట్టి మిర్చి అవి కొంచెం వేసాను కాబట్టి బాగా ఇష్టపడి తింటారు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకున్నాము కుక్కర్ మూత పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలండి అది మొత్తం పెట్టుకోకపోయినా కరెక్ట్గా ఒకే లెవెల్గా కుక్కర్ పేలిద్దండి జాగ్రత్త ఆల్రెడీ మాకు జరిగి జరిగింది కాబట్టి నేను చెప్తున్నాను మరీ మరీ తెలియని వాళ్ళకి చెప్తున్నానండి తెలిసిన వాళ్ళకంటే ఓకే టమాటా పప్పు ఫోర్ విజిల్ వస్తే సరిపోయిద్దండి నాకు ఫోర్ విజిల్ వచ్చేసిందండి ఫోర్ విజిల్ వచ్చేసిన తర్వాత స్టవ్ బంద్ చేసుకుందాము ఇంకా ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్ దించుకుందాము దించుకోడే పప్పు ఎనిపేసుకుందాము ఈ పప్పు ఎనపడానికి కళ్ళుప్పు వచ్చేసి టూ స్పూన్స్ వేసుకోవాలి మీకు సరిపోయినంత వేసుకోండి అండి ఈ వేస్తే చాలా టేస్టీ టేస్ట్ బాగుంటుంది ఈ టమాటా పప్పు కళ్ళుప్పే బాగుంటుందండి ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ వచ్చేసి ఎండు కారం వేసుకోవాలండి ఎండుమిర్చిది ఫస్ట్ పచ్చిమిర్చి వేసాం కదా మళ్ళీ ఎండు కారం ఎందుకంటే వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టేసుకున్నాము పప్పుకి తాలింపండి ఇది ఇప్పుడు కళాయి కొంచెం వేడైన తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఇంకా రెండు స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి రెండు వేసాను ఇప్పుడు పప్పు వేసుకుందామండి పపులో వచ్చేసి శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు రెండు ఎన్ని మిర్చి నాలుగు ముక్కలు కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయలు వచ్చేసి రెండు ఉల్లిపాయలు పొడవ కట్ చేసాను కదా అవే వేసుకున్నాను ఇప్పుడు కలబెట్టుకోవాలి కొంచెము కరివేపాకు రెండు రెండు వేసుకున్నాను ఇప్పుడు కలుపుకోవాలి కొంచెము స్టవ్ అనేది హై ఫ్లేమ్లోనే ఉంచుకొని కలుపుకోవాలి ఇప్పుడు లైట్ గోల్డ్ కలర్ వచ్చింది కదా ఇలా లైట్ గోల్డ్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి ఇప్పుడు పప్పు ఎంపిక పెట్టుకున్నాం కదా అది అనేది తాలింపులోకి మార్చుకుందాము పప్పు ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో చూడండి అండి ఈ పప్పు చాలా టేస్టీగా బాగుంటుంది తొందరగా కూడా రెడీ చేసుకోవచ్చు అండి ఒక టెన్ మినిట్స్ అలా పడితే సరిపోయిద్దండి ఎక్కువ టైం కూడా పట్టదు బాగుంటుంది ఇలా కలబెట్టుకుంటానే ఉండాలి స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకోవడం ఉంచాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకైన్ని నొక్కండి అలా నొక్కిన తర్వాత ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి నేను ఏ వీడియోస్ చేసినా కానీ మీకు ఎమ్మడే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది కొత్తిమీర ఒక కట్ట శుభ్రంగా కడుక్కొని కట్ చేసి పప్పులో వేసుకుందాము ఈ కొత్తిమీర ఫ్రెష్గా ఉంటే చాలా టేస్టీగా బాగుంటుందండి పప్పు అనేది పప్పు చూడండి ఎలా ఉడుకుతుందో ఇలా ఉడుకుతూ ఉండాలండి బబుల్స్ బబుల్స్గా మధ్యలో కలపెట్టుకుంటూ ఉండాలి స్టవ్ హై ఫ్లేమ్లోనే ఉంచుకొని దగ్గరుండి చేసుకోవాలండి ఉడికింది ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుందాము ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి సెక్ చేసుకోండి నాకైతే సరిపోయిందండి ఇంకా తర్వాత సర్వ్ చేసుకుందామండి సర్వ్ చేసుకునేటప్పుడు జాగ్రత్త అండి బాగా వేడివేడిగా ఉంది కదా పైన పడుద్ది పప్పులో కొంచెం అన్నము నెయ్యి వేసుకొని తింటే బాగుంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్